రోజునే చూస్తున్నారా? స్టార్టింగ్ చూడలే కానీ ఇప్పుడు అవినాష్ వాళ్ళు వచ్చారు దానికోసం చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది గేమ్స్? అసలు స్టార్టింగ్ చెత్తలాగా ఉంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. అయితే మీకు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక చూస్తున్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రోహిణి, వైశాలి, అవినాష్. అవినాష్, అవినాష్ నిన్న హెయిర్ కట్ చేసుకున్నాడు కదా, చాలా బాగుంది. సో హెయిర్ కట్ బాగుందా లేకపోతే తన చేసిన త్యాగం బాగుందా? ఆయన ఏం చేసినా వాళ్ళ వైఫ్ కోసమే కాబట్టి చాలా బాగుంది ఆ డెసిషన్. కరెక్ట్ టైమ్ లో మంచి డెసిషన్ తీసుకున్నాం. అంటే ఇంకా 100,000 రూపాయలకి వేరే కటింగ్ కూడా ఉంది కదా మరి, కానీ అది తనకి సూట్ కావాలి కదా, తనకు సూట్ అయ్యేది తను చూసుకోవాలి కదా. ఇంకా పాత వాళ్ళు ఉన్నారు కదా మరి, ముందొచ్చిన వాళ్ళు, ముందొచ్చిన వాళ్ళు ఎలా ఆడుతున్నారు అంటారు? వాళ్ళంతా ఏం మంచి అనుక అవి ఏం చూడలే. ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత మా సిస్టర్ కాల్ చేసి చెప్పింది వీళ్ళందరూ వచ్చిరంటే, అప్పటి నుంచి వాళ్ళు కంటిన్యూ చేసిన. అప్పుడు ఏం బాగుంది అంత చెత్తలాగా, అసలు వాళ్ళు ఎవరైనా ఎక్కువ మట్టుకు తెలియని వాళ్ళే ఉన్నారు కదా. విష్ణుప్రియ ఎలా ఆడుతుందంట? ఆ అమ్మాయి బాగా ఆడుతుంది. అంటే విష్ణుప్రియ పృథ్వీని ట్రాప్ చేయడానికి చూస్తుందంటే లైక్? అవన్నీ ఎపిసోడ్స్ మేము చూడలేదు, మొన్న అవినాష్ వచ్చిన కాన్సలే చూస్తున్నాం. అంటే విష్ణుప్రియ చైల్డిష్ బిహేవియర్ చేస్తుందని అంటున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అవన్నీ నేను చూడలేదు. అంటే ఇప్పుడున్న దాంట్లోనే కూడా, ఇప్పుడున్న దాంట్లో కన్నా అవినాష్ ఉన్న సీన్స్ ఎక్కువ చూస్తున్నాం. అవినాష్ మీకు ఏం నచ్చుతుంది? కామెడీ సెన్స్, ఎంత టెన్షన్స్ ఉన్నా కామెడీ చూస్తే ఎవరికైనా నచ్చుతుంది కదా. రోహిణి బాగా చేస్తున్నాను, ఆమె బెస్ట్ కామెడియన్ కదా ఇంకా. అంటే ఇక్కడ మహబూబ్ కూడా ఉన్నాడు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో, ఆయన ఆడుతున్నాడు ఏమన్నా? ఆయన జిమ్కే సరిపోతుంది. మరి ఇందులో గౌతమ్ ఉన్నాడు కదా, లాస్ట్ ఇయర్ 2.0, సారీ ఆయన అట్లా అనొద్దేమో 2.2 అని. 2.0 గౌతమ్, ఇప్పుడు 3.0 గౌతమ్ అవుతాడు అంటారా? మరి కాదు, ఆయన ఎలిమినేట్ అవుతాడు. ఆయన ఎలిమినేట్ అవుతాడు. మరి ఆయన ఓవర్ అగ్రెషన్ అవుతున్నాడు కదా, అంత కోపం. అంటే ఓవర్ గా ఉండే వాళ్ళే బిగ్ బాస్ అంటేనే జెన్యునేట్ కదా, జెన్యున్ ఉండాలి. పైన బయట మనం ఎట్లున్నామో లోపడిన సేమ్ అట్లానే ఉండడమే బిగ్ బాస్ షో. అంటే హరితేజ కూడా చూస్తున్నారు కదా, హరితేజ సీజన్1 లో హరికథలు చెప్పడం గానీ మంచిగా ఉండేది, అంటే యాక్టివ్ గా కనిపించేది. ఇప్పుడు చూస్తే చాలా లోగా కనిపిస్తుంది. అంటే ఎవరైనా మిస్ అవుతుంది అనుకుంటున్నారా బయట నుంచి? ఫ్యామిలీ పాప ఉంది కదా, తనకి పాపని మిస్ అవుతుండొచ్చు మేబీ. ఓకే, అయితే దీంట్లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? అవినాష్ గానీ రోహిణి గాని? అంతే, టాప్ 5 దాకా వాళ్ళిద్దరే వస్తారా? 99% అవినాషే గెలుస్తాడు వచ్చి ఇప్పుడున్న దాంట్లల్లో. గంగవ్వని చూస్తున్నారు కదా మీరు, గంగవ్వ విషయానికి వస్తే లాస్ట్ సీజన్స్ లో మధ్యలోనే వెళ్ళిపోయింది గంగవ్వ, ఇప్పుడు కూడా మధ్యలోనే వెళ్ళిపోతుందా లాస్ట్? అమ్మా గేమ్స్ సరిగా ఆడకనే వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు రాను రాను గేమ్ ఇంకా టఫ్ అవుతుంటది కదా. అంటే నామినేషన్స్ పాయింట్స్ కూడా తెలిసి తెలియకుండా వేస్తుంది, అంటే అన్ని ఆలోచించే వేస్తుంది. కానీ ఇప్పుడు నిన్న నుంచి వెళ్ళి నిన్న చూసిన ఎపిసోడ్ లో వాళ్ళు 12 అవర్స్ వాష్రూమ్ ఫుడ్ ఇట్లా అవన్నీ వెళ్ళకుంటున్నారు కాబట్టి అవన్నీ అమ్మకి తట్టుకోవాలి. పెద్ద ఏజ్ ఆమె, మనమే తట్టుకోలేము. మా అమ్మాయి తట్టుకోవడం అవన్నీ పెద్ద టాస్కే కదా ఆమెకి. టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు అంటారు? ఆయన ఓవర్ యాక్ట్ డైలాగులతోనే అంత డిసప్పాయింట్ చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ మేడం.